సెంటెన్సెస్ వాక్యములు పాజిటివ్ నెగటివ్ ఇంటరాగేటివ్ ఇప్పుడు సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం ఐ యామ్ నేను ఉన్నాను అంటే ఇక్కడ ఇంగ్లీష్ లో ఇది అసంపూర్ణ వాక్యం ఓకే సంపూర్ణం కాలేదు అసంపూర్ణ వాక్యం దీనిని పూర్తి వాక్యం చేయాలంటే యామ్ పక్కన ఏదో ఒక పదం అంటే వర్బ్ గాని నౌన్ కాని ఉండాలి అప్పుడే ఈ వాక్యము పరిపూర్ణ వాక్యం అవుతుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ప్రెజెంట్ నేను ఉన్నాను ఇప్పుడు ఇది ఒక పూర్ణ వాక్యము లేదా సంపూర్ణ వాక్యము ఓకే సో ఇప్పుడు చూద్దాం మరి మరిన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే అంటే పాజిటివ్ నెగటివ్ ఇంటరాగేటివ్ ఇలా వరుసగా చూస్తూ వెళ్దాం ఐ ఆమ్ ప్రెజెంట్ నేను ఉన్నాను ఐ ఐ ప్రెజెంట్ నేను ఉన్నానా ఐ ఆమ్ నాట్ ప్రెజెంట్ నేను లేను ఐ ఐ నాట్ ప్రెజెంట్ నేను లేనా వీఆర్ ప్రెజెంట్ మేము ఉన్నాం ఆర్ వి ప్రెజెంట్ మేము ఉన్నామా We are not present, mem lemu. Are we not present, mem lema? You are present, meeru unnaru, leda nuvu unnavu. Are you present, meeru unnara, leda nuvu unnava? You are not present, meer leru, leda nuvu levu. Are you not present? మీరు లేరా లేదా నువ్వు లేవా సో ఇలా అలాగే దే ఆర్ ప్రజెంట్ వారు ఉన్నారు ఆర్ ది ప్రజెంట్ వారు ఉన్నారా దే ఆర్ నాట్ ప్రజెంట్ వారు లేరు ఆర్ దే నాట్ ప్రజెంట్ వారు లేరా బాయ్స్ ఆర్ ప్రజెంట్ బాలురు ఉన్నారు ఆర్ బాయ్స్ ప్రెజెంట్ బాలురు ఉన్నారా బాయ్స్ ఆర్ నాట్ ప్రెజెంట్ బాలురు లేరు ఆర్ బాయ్స్ నాట్ ప్రెజెంట్ బాలురు లేరా హీఈస్ ప్రెజెంట్ అతను ఉన్నాడు ఈజ్ హీ ప్రెజెంట్ అతను ఉన్నాడా హీఈస్ నాట్ ప్రెజెంట్ అతను లేడు ఈజ్ హీ నాట్ ప్రజెంట్ అతను లేడా షీఈజ్ ప్రజెంట్ ఆమె ఉన్నది ఈజ్ షీ ప్రజెంట్ ఆమె ఉన్నదా షీఈజ్ నాట్ ప్రజెంట్ ఆమె లేదు ఈజ్ షీ నాట్ ప్రజెంట్ ఆమె లేదా ఇట్ ఈజ్ ప్రజెంట్ ఇది ఉన్నది లేదా అది ఉన్నదా అని కూడా చెప్పుకోవచ్చు ఓకే ఈజ్ ఇట్ ప్రజెంట్ అది ఉన్నదా ఇట్ ఈజ్ నాట్ ప్రజెంట్ అది లేదు ఈజ్ ఇట్ నాట్ ప్రజెంట్ అది లేదా రామా ఈజ్ ప్రజెంట్ రాముడు ఉన్నాడు ఈజ్ రామా ప్రజెంట్ రాముడు ఉన్నాడా Rama is not present. Ramudu ledu. Is Rama not present? Ramudu leda. Sita is present. Sita unnadi. Is Sita present? Sita unnada. Sita is not present. Sita ledu. Is Sita not present? Sita leda. సో చూసారుగా స్టూడెంట్స్ సెంటెన్సెస్ పాజిటివ్ నెగటివ్ ఇంటరాగేటివ్ ఇలా రకరకాల ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాముగా సో సందర్భానుసారంగా వీటిని బాగా ప్రాక్టీస్ చేసి చక్కగా మాట్లాడే ప్రయత్నం చేయండి ఓకే
ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 డివిడిస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే. 6 డివిడిల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవి స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవి స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్స్ ని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్స్ ని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవి స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.